గురుగారు ఇప్పుడు శత్రువులు డైరెక్ట్గా కాకుండా ఇంకో వ్యక్తి ద్వారా అది భయం ఏ విధమైనా కావచ్చు, బెదిరించడమా, ఇంకా ఏ విధంగా అయినా కూడా కావచ్చు, ఇండైరెక్ట్గా కన్నా అటాక్ చేస్తే వాళ్ళు ఏం చేయాలి? ఇండైరెక్ట్ అటాక్స్ అవుతూ ఉంటాయమ్మా, చాలా సర్వసాధారణం ఇవన్నీ కూడా. ఉదాహరణకి నేను చెప్తాను, ఒకతనికి ఒక దగ్గర ఒక మంచి మార్కెట్ వాల్యూ ఉన్న చోట ఒక ప్లాట్ ఉంది. అయితే ఆ ప్లాట్లో అతని దగ్గర కట్టుకోవటానికి కావలసినంత డబ్బులు లేవు, అట్లా వదిలేశాడు, ఇంకా ఎప్పుడన్నా కట్టుకుందాంలేమని. కానీ కొంతమంది ఆ ప్లాట్ బాగుంది, అక్కడ ఏమన్నా కమర్షియల్గా కట్టుకుంటే మంచి రెంట్ వస్తుందని ఇతన్ని డెవలప్మెంట్కి ఇవ్వమని అడిగితే ఈయన ఇవ్వలేదు. వాళ్ళ పిల్లలకి 3 భాగాలు చేసి ఇచ్చేసుకుంటా నేను, నాకు డెవలప్మెంట్ అవసరం లేదు, పిల్లలు ఏమన్నా చేసుకొని అన్నారు. కానీ వాళ్ళకేమో అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్కి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ స్థలం ఎట్లానన్నా అతను అమ్మాలి. అందుకని వాళ్ళు మామూలుగా సరేనండి అని వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళ ద్వారా ఇతనికి బెదిరింపులు రావటం, ఈ స్థలాన్ని కబ్జా చేసుకుంటాము, అది చేస్తాము, ఇది చేస్తాము, అసలు ఈ స్థలం మీది కానే కాదు, ఈ ప్లాట్ నంబర్ కరెక్ట్గా నీ సర్వే నంబర్ ఇది కానే కాదు అంటే ఈయన ఇంకా మళ్ళీ మున్సిపాలిటీ ఆఫీస్కి అక్కడికి ఇక్కడికి తిరగటం. ఊరికి ఎవరు ఎంత చెప్పినా కూడా ఈయనలో ఇవన్నీ బెదిరింపులు ఇవన్నీ చూసేసరికి ఆయన హతాశుడైపోయాడు. ఇంకా ఆల్మోస్ట్ హీ వాజ్ కంపెల్డ్ టు సెల్ ఇట్ అవుట్. ఇక అమ్మేసుకొని పోవాల్సిన పరిస్థితి కల్పించటం. వాళ్ళు ఎవరో తెలియదు, ఫోన్ చేస్తారు. ఇంకొకసారి ఇంటి ముందర ఏవో నిమ్మకాయలు ఇట్లాంటివన్నీ పొద్దున ఈయన గేట్ తెరిచేసరికి ఇంటి ముందర ఈ నిమ్మకాయలు ఇవన్నీ కనపడేసరికి, నిమ్మకాయలు పసుపు కుంకుమ ఇవన్నీ చూసేసరికి భయపడిపోయాడు. ఎవరో తెలియదు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, చాలామందికి చాలా విషయాలు తెలియదు. కానీ చాలా మనస్తాపాన్ని, విపరీతమైన భయాన్ని కలగజేసే విషయాలు ఇవి. ఇటువంటి అప్పుడు ఏం చేయాలి? ఎవరైనా కూడా పోలీసుల దగ్గరికి పోమని ఎవరైనా చెప్తారు, కోర్టుకు పోమని చెప్తారు. టేక్స్ టైం. మీన్ బయలు వీళ్ళకి మానసిక ప్రశాంతత కోల్పోతారు కదా, అప్పటి వరకు ధైర్యం ఉండదా? ఇప్పుడు వీళ్ళకి ఏమిటంటే ఒక చిన్న చిట్కా ఉంది. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలుసు లక్షల్లో ఉన్నారు. ఈ ఒక్క చిన్న చిట్కా చేయండి. అది ఏమిటి? మనని భయపెడుతున్న వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళని నిలువరించాలి. అందుకని మనం ఏం చేయాలి? ఒక చిన్న చిట్కా చెప్తా, చేసేసుకోండి. మీరు తెల్ల ఆవాలు ఉంటాయమ్మా, తెల్ల ఆవాలు, అది మీరు రెంటెడ్ ఇంట్లో ఉన్నా లేకపోతే ఓన్ హౌస్లో ఉన్నా ఎక్కడున్నా సరే. అంటే ఇప్పుడు ఓన్ హౌస్లో ఉంటే ఎట్లాంటి అట్లా మనం చేసుకోవటానికి స్వతంత్రం ఉంటుంది. రెంటెడ్ ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తే వాళ్ళు కూడా ఆబ్జెక్షన్ చెప్తారు. సో రెంటెడ్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమిటి, వాళ్ళు ఒక పోర్షన్లో ఉంటారు కదా, ఆ పోర్షన్లోనే తెల్ల ఆవాలు రాత్రి 8 o'clock తర్వాత తీసుకొని వీళ్ళు ఉన్నటువంటి పోర్షన్కి 8 వైపులా ఈ తెల్ల ఆవాలను చల్లుతూ భైరవ మంత్రం 11 సార్లు పఠించాలి. భైరవ మంత్రం అంటే అదేదో పెద్ద ఇది అనుకోకండి, చాలా చిన్నది. ఓం భైరవాయ నమః, అంతే. ఓం భైరవాయ నమః, ఓం భైరవాయ నమః, అంతే. ఇప్పుడు వచ్చాం తూర్పు వైపుకి, తెల్ల ఆవాలు పిడికిట్లో పట్టుకోండి. ఇది మళ్ళీ ఇవన్నీ తంత్రాలు ఎవరికి చెప్పకూడదు, చేయాలంతే. ఓం భైరవాయ నమః, ఓం భైరవాయ నమః, ఓం భైరవాయ నమః 11 సార్లని తూర్పు వైపు తెల్ల ఆవాలని వదిలేయండి. కొన్ని మరీ దోసలు అవసరం లే, కొన్ని మళ్ళీ కొన్ని తీసుకొని ఈశాన్య ఆగ్నేయ భాగానికి వెళ్ళండి. ఇంటిలో ఆగ్నేయ భాగం, తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఆగ్నేయం నైరుతి, వాయవ్యం ఈశాన్యం, ఇట్లా 8 దిక్కులు ఉంటాయి. మీకు దిక్కులు అది ఫలానా దిక్కు అని తెలిసే అవసరం కూడా లేదు. ముందు వెనక 2 పక్కల మళ్ళీ 4 మూలలు, అదే దిక్కన్నా కానీ మీకు ఆ దిక్కుల గురించి ప్రసక్తి అవసరం లేదు, ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి దిక్కుకు వెళ్ళండి. ఒకవేళ దిక్కుల గురించి మీకు నాలెడ్జ్ ఉండి అట్లా చేయాలనుకుంటే తూర్పు దిక్కు నుంచి మొదలుపెట్టి ఈశాన్యానికి క్లోజ్ చేయండి. తూర్పు దిక్కులో ముందు, తర్వాత పడమర దిక్కుకి వెళ్ళండి. ఓం భైరవాయ నమః 11 సార్లు చదవండి, అక్కడ వదిలేయండి. తర్వాత దక్షిణం దిక్కుకు, ఏదో ఒక దిక్కుకి, 4 దిక్కులు కదా, మీకు తోచిన దిక్కులకి వెళ్ళండి. 4 దిక్కులకి వెళ్ళి ఓం భైరవాయ నమః 11 సార్లు అని అక్కడ వదిలేయండి. తర్వాత 4 మూలలకి ఓం భైరవాయ నమః, ఓం భైరవాయ నమః, ఓం భైరవాయ నమః 11 సార్లు చదవండి, వదిలేయండి. సో 4 దిక్కులకి 4 మూలలకి కలిపితే 8 దిక్కులు. కొన్ని కొన్ని మరీ మరీ ఎక్కువ అవసరం లేదు. వేలేసి దండం పెట్టుకోండి, భైరవ కవచం ఏర్పడుతుంది. భైరవ కవచం మీకు ఏర్పడిపోతుంది, అంతే. మిమ్మల్ని సతాయించేవాళ్ళు, ఫోన్లు చేసి బెదిరించేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఆట కట్టిపోతుంది. వెంటనే మీకు కనపడకపోవచ్చు, కానీ క్రమంగా తగ్గిపోతుంది, తగ్గిపోతుంది. ఒకవేళ సొంత ఇల్లు అనుకోండి, మీరు సొంత ఇంట్లో కూడా ఇట్లా 8 దిక్కులకి ఇట్లా చేయాలి. ఇంతే కాకుండా బయట ఆవరణ ఉంటుంది కదా, కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి మధ్యలో ఉండే ఆవరణ, ఆ ఆవరణలో కూడా, అంటే దానికి ఓపెన్ టు స్కై, ఆ ఆవరణ దగ్గర కూడా వెళ్ళేసి 8 దిక్కుల్లో ఓం భైరవాయ నమః చదివేసి అక్కడ వేసేయండి. 8 దిక్కుల్లో వేసేయండి. వేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేసేయండి. ఇది 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 చేసిన తర్వాత ఆ నైట్ బయటికి వెళ్ళొద్దు. 8 o'clock తర్వాత చేయాలి. నైట్ 8 o'clock తర్వాత, 8-9 మధ్యలో చేస్తే మంచిది. లేదా ఎర్లీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ చేసేసి తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేసి సూర్యుడు వచ్చాక 9 o'clock తర్వాత, 10 o'clock తర్వాత అట్లా మామూలుగా బయటికి వెళ్ళి అన్ని పనులు చేసుకోవచ్చు. కానీ రాత్రి 8 o'clock తర్వాత చేస్తే మాత్రము ఆ నైట్ ఇంకా బయటికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. నెక్స్ట్ డేనే మళ్ళీ బయటికి వెళ్ళాలి. అంటే ఇలా ఎన్నిసార్లు చేయాలి గురుగారు? ఒకటేసారి, ఒక్కసారి, జస్ట్ 1 day ఆర్ 1 night చేసేయండి. మీకు మంచి ఫలితం కనబడుతుంది, ఎటువంటి సందేహం అవసరం లేదు. పూర్తిగా నమ్మకంతో చేయాలి. అది ఏది చేసినా నమ్మకంతో చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, తప్పకుండా. ఒకటి నిజంగా వాడి వల్ల ఇంత వాడెవడో తెలియనప్పుడు, ఇది తెలిసినప్పుడు తంత్రాలు వేరే ఉంటాయి. వాళ్ళు ఎవరో తెలియనప్పుడు చేసే తంత్రం ఇది. శత్రువు పేరు తలుచుకోము, శత్రువు తల్లి పేరు తలుచుకోము, శత్రువు గోత్రము, ఇంటి పేరు ఏది మనం తలుచుకోము. జస్ట్ అట్లా చేసి వదిలేస్తాం. భైరవ కవచం ఏర్పడుతుంది. దట్ విల్ గివ్ యూ ప్రొటెక్షన్ ఫ్రమ్ సో మెనీ ఈవిల్ ఎఫెక్ట్స్. అంటే ఇది మామూలుగా ఎవరైనా కూడా చేయొచ్చు. ఏదన్నా ఒకరి గురించి భయంగా ఉంది, ఏదన్నా టెన్షన్ పడుతున్న వాళ్ళు కూడా చేయొచ్చు గురుగారు? అంటే ఏదో జరుగుతుంది అంటే అనామకులు భయపెడుతున్నప్పుడు, మీకు వాళ్ళెవరో తెలియదు, భయపెడుతున్నారు అప్పుడు. లేదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీకు కారణము తెలియకుండా భయం ఏర్పడుతూ ఉంటుంది. అసలు కారణం తెలియదు, భయం. ఎందుకోరా భయం, భయంగా ఉంది. మన పెద్దవాళ్ళు, పెద్ద మనుషులు చెప్తుంటారు. అట్లా ఉన్నప్పుడు కూడా ఈ తంత్రం చాలా బాగా పనిచేస్తుంది.